Rajatavira Kumaradi Kumbharasi Dhvajeshwara Krodha Gokarna Mukamba Saptate Mokshadayakaha Parama Pavitramaina Parasurama Kshetranlo Udipi Subrahmanya Kumbhasi Kotishwara Sankaranarayana Gokarna Kolluru Ivi Yedu Kshetralu Siddhi Kshetraluga Prasiddhi Pondayi అందులో శ్రీ మూకాంబిక కొలువై ఉన్న కొల్లూరు క్షేత్రము బెంగుళూరుకు 430 కిలోమీటర్ల దూరంలోను మంగళూరుకు 130 కిలోమీటర్ల దూరంలోను మహారణ్య మధ్యభాగంలో అత్యంత మనోహరంగా మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే సుందర ప్రకృతి దృశ్యాల నడుమ కొండలు లోయలలో రకరకాలైన పుష్ప ఫల వృక్షాలతో అనేక రకాలైన పక్షి సమూహముల కలకల రావాలతో ప్రశాంతమైన వాతావరణంలో స్థితమై ఉంది. ఇంత ప్రశాంతమైన ప్రదేశం కాబట్టే అనేక మంది మహర్షులు యోగులు శ్రీ విద్యా సాధనకు ఈ క్షేత్రాన్ని అనువైనదిగా భావించి సాధన చేసి తరించారు. శ్రీచక్రాంకిత బిందు మధ్య నిలయాం పీతాంబరాలంకృతాం శంఖచక్రవరాభయం చ దదతీం బాలేందుమౌళీం శుభాం సింహస్యోపరి సంస్థితాం త్రినయనాం మూకాసురఛేదినీం శ్రీకోలాపురవాసినీం భగవతీం ధ్యాయామి మూకాంబిక. ఈ క్షేత్రం కర్ణాటకలోని పడమటి కనుమలలో కొడచాద్రి పర్వత శ్రేణులలో కొలువై ఉంది. ఆంజనేయ స్వామి లక్ష్మణుని ప్రాణరక్షకై సంజీవనీ పర్వతాన్ని తీసుకుని వస్తున్నప్పుడు సంజీవనీ వృక్షమైన కుటజము కలిగిన ఒక పర్వత భాగం ఈ ప్రాంతంలో పడడం వలన ఇవి కొడచాద్రి పర్వత శ్రేణులుగా ప్రసిద్ధి పొందాయి. కొల్లూరు పుణ్యక్షేత్రం సౌపర్ణికా నదీ తీరంలో కొలువై ఉంది. తన ప్రవాహంలో ఈ నది అనేక ఔషధీ మూలికలను తనలో కలుపుకోవడంతో ఈ నదీ స్నానం సర్వరోగ నివారిణిగా ప్రసిద్ధికెక్కింది. సుపర్ణుడనే గరుడ పక్షి ఇక్కడ తపస్సు చేసి మోక్షం పొందినందున ఈ నదికి సౌపర్ణికా నది అని పేరు వచ్చింది. కొల్లూరు క్షేత్ర దర్శనం లభించాలంటే గత కోటి జన్మలలో ఎంతో పుణ్యరాశి ప్రోగు చేసుకుని ఉండాలని చెబుతారు. ఆలయ ప్రవేశం చేయగానే లక్ష్మీ మంటపం కనబడుతుంది. ఈ మంటపంలో ఉన్న స్తంభం బంగారు రేకుతో తాపడం చేయబడి ఆ స్తంభంపై అనేక దేవీ దేవతల మూర్తులు తీర్చిదిద్దబడ్డాయి. దానికి ప్రక్కనే 20 అడుగుల దీపస్తంభం ఉంటుంది. రాత్రి 7 గంటలకు ఆ దీపస్తంభంలోని దీపాలన్నీ వెలిగించగానే ఆవరణ అంతా జ్వాజ్వల్యమానంగా ప్రకాశిస్తుంది. ఆ దృశ్యాన్ని తిలకించాలే గాని వర్ణించడానికి మాటలు చాలవు. కొల్లూరు క్షేత్రంలో మూకాంబికాదేవి కొలువై ఉండడానికి 2 పౌరాణిక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మొదట అమ్మవారు ఈ క్షేత్ర రక్షకురాలిగా ఉండేదట. బాల్యంలోనే తల్లిని వదలి సన్యాసాశ్రమాన్ని స్వీకరించి దేశాటనం చేస్తూ కొల్లూరు ప్రాంతానికి వచ్చిన బాలశంకరుడను చీకటి పడడంతో అమ్మవారు గ్రామప్రవేశానికి అనుమతించలేదట. అయినా శంకరుడు గ్రామప్రవేశం చేయబోగా అమ్మవారు ఆయనను కబళించబోయిందట. అప్పుడు శంకరుడు, అమ్మా, బిడ్డలను లాలించి పాలించడమే తల్లి లక్షణం కానీ దండించడం కాదు కదా తల్లి అని వేడుకుని ఆమెను తన స్తోత్రాదులచే మెప్పింపగా జగన్మాత ఆయన మాటలకు ముగ్ధురాలై శంకరుల ప్రార్థనను మన్నించి చిరునవ్వుతో శాంతరసంతో త్రిమూర్తితత్వాన్ని తనలో ఇముడుచుకుని అక్కడ వెలసింది. మరొక కథనం ప్రకారం కంహాసురుడు బ్రహ్మను గూర్చి తపస్సు చేసి సృష్టిలోని ఏ పురుషుని చేత ఏ ప్రాణి చేత చావు లేకుండా వరం పొందాడు. స్త్రీ తనను ఏం చేస్తుందిలే అని అతని ధైర్యం. వరగర్వంతో అతడు మునులను సాధుపురుషులను వేధించసాగాడు. మృత్యుంజయుడు కావాలనే తన కోరిక పూర్తిగా సిద్ధించకపోవడంతో అతడు మరలా పరమశివుని గూర్చి ఘోర తపస్సు చేశాడు.
తీరా పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యేసరికి జగన్మాత కంహాసుని నోరు పడిపోయేలా చేసి మూగవాణిని చేసింది. అప్పటి నుండి అతను మూకాసురుడయ్యాడు. అతనిని సంహరించి జగన్మాత మూకాంబికగా ఇక్కడ వెలసింది. దక్షయజ్ఞంలో ఆత్మార్పణ చేసిన సతీదేవికి తన శరీరంలో అర్ధభాగాన్ని ప్రసాదించి ఈశ్వరుడు కూడా అర్ధనారీశ్వరుడిగా ఇక్కడ వెలిశాడు. హరిహర బ్రహ్మాదులను భూలోకానికి రప్పిస్తే న్యాయం, ధర్మం, నీతి ఈ భూమి మీద చిరకాలం నిలిచి ఉంటాయనే ఉద్దేశ్యంతో కోలమహర్షి ఇక్కడ త్రిమూర్తుల గురించి తపస్సు చేసి వారిని ఇక్కడ వెలిసేలా చేశాడు. కోలమహర్షి పేరు మీద ఈ ప్రదేశం కొల్హాపూరుగా స్థిరపడి తరువాతి కాలంలో వాడుకలో కొల్లూరుగా మారింది. గర్భగుడిలో జగన్మాత పద్మాసనంలో చిరునవ్వుతో శాంతమూర్తిగా చతుర్భుజాలతో పై రెండు చేతులలో శంఖుచక్రాలను ధరించి క్రింది రెండు చేతులతో అభయ వరముద్రలతో భక్తులను అనుగ్రహిస్తుంటుంది. అమ్మవారి పంచలోహ ప్రతిమను జగద్గురువులు ఆదిశంకరులు స్వయంగా ఇక్కడ ప్రతిష్ఠించారు. అమ్మవారి ముందు స్వయంభూ శివలింగం ఉంటుంది. ఈ లింగం ఒక సన్నని గీతతో రెండు భాగాలుగా వేరుపరపబడి ఉంటుంది. ఒక భాగం బ్రహ్మ విష్ణు పరమేశ్వరులకు, రెండవ భాగం మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళిలకు ప్రతిరూపం. ఇక్కడ అమ్మవారికి అలంకారాలు, శివలింగానికి అభిషేకాలు జరుగుతాయి. పురుషులు చొక్కా బనీను తీసివేసి ఆలయ ప్రవేశం చేయాలి. కొల్లూరు క్షేత్రంలో మూకాంబికాదేవి త్రిదేవిగా పూజలందుకుంటోంది. ఉదయ సమయంలో అమ్మవారు మహాగౌరిగాను, మధ్యాహ్న సమయంలో మహాలక్ష్మిగాను, సాయం సమయంలో మహాసరస్వతిగా పూజలందుకుంటోంది. పూజా కార్యక్రమాలన్నీ పూర్తయిన తరువాత అమ్మవారి ఉత్సవమూర్తిని సరస్వతీ మండపంలో ఉంచి మంగళహారతి ఇస్తారు. దేవీ నవరాత్రి ఉత్సవాలలో జగన్మాత వివిధ అలంకారాలతో పూజలందుకుంటుంది. ఈ సమయంలో జరిగే రథోత్సవాన్ని చూసి తీరవలసినది. ఆలయ ప్రాంగణంలో మనం క్షేత్రపాలకుడైన శ్రీ వీరభద్రస్వామి ఆలయాన్ని, సుబ్రహ్మణ్యస్వామి, పంచముఖ గణపతి, ఆంజనేయ, చంద్రమౌళీశ్వర, వెంకటేశ్వర, గోపాలకృష్ణ, దశభుజ గణపతి, నాగేశ్వర ఉపాలయాలను దర్శించుకోవచ్చు. ఆలయంలో ప్రతిరోజు లోకక్షేమం కోసం చండీహోమం, గణపతి హోమం నిర్వహించబడతాయి. మూకాంబికా క్షేత్రంలో ఉన్నంతసేపు మనకు తల్లి ఒడిలో సేద తీరినట్లే ఉంటుంది. భక్తుల ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా అనేక వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే అమ్మవారి క్షేత్రంలో మధురమైన అన్నప్రసాదం వేలాది మందికి ప్రతిరోజు అమ్మవారి ప్రసాదంగా ఆప్యాయంగా వడ్డిస్తారు. జగన్మాత మూకాంబిక కరుణాకటాక్షాలు మన అందరిపైన నిరంతరం ప్రసరించాలని మనసారా ప్రార్థిస్తూ ఓం శాంతి శాంతి శాంతి.